చాలా సంవత్సరాల క్రితం పల్లెటూళ్ళలోని ప్రతి ఇంటి బయట మనం గోడల మీద తలుపుల మీద చూసేవాళ్ళం ఓ స్త్రీ రేపురా అని రాసేవాళ్ళు. అసలు ఓ స్త్రీ రేపురా అని ఎందుకు రాసేవాళ్ళో ఎవరికి నిజంగా చాలా మందికి తెలియదు. బట్ అదే కథాంశాన్ని టైటిల్ గా చేసుకుని డైరెక్టర్ అశోక్ రెడ్డి గారు రేపు ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ సినిమా గురించి మరిన్ని విషయాలు మనతో షేర్ చేసుకోవడానికి హీరోయిన్ దీక్షా పంత్, అలాగే కో ప్రొడ్యూసర్ ప్రవీణ్ గారు టీవీ ఫైవ్ స్టూడియోలో ఉన్నారు. బట్ సినిమా గురించి మరిన్ని విషయాలు మాట్లాడకన్నా ముందు టీవీ ఫైవ్ లో ఎక్స్క్లూజివ్ గా ఈ సినిమాలోని ఫస్ట్ 10 మినిట్స్ ని టీవీ ఫైవ్ లో రిలీజ్ చేస్తున్నారు. ఆ 10 మినిట్స్ ని చూసిన తర్వాత మనం డిస్కషన్ ని కంటిన్యూ చేద్దాం. బ్యూటిఫుల్ రొమాంటిక్ సాంగ్ చాలా అందంగా ఉంది తెలుసా. ఏ దిగకు. హలో హలో స్టార్ట్ అవుతుంది డాడీ. హలో కళ్యాణి, వి ఆర్ ఆల్మోస్ట్ రీచింగ్. కాదురా, మధ్యలో కార్ ట్రబుల్ వస్తే ఆగాము. అయ్యో, వి ఆర్ ఫైన్. మీరేం టెన్షన్ పడొద్దు డాడీ, మేము వచ్చేస్తాము. అబ్బా ముందా ఫోన్ ఆపు, త్వరగా రా. హలో హలో, ఎక్కడ ఉన్నారు? హలో డాడీ, హలో హలో డాడీ, కళ్యాణి కళ్యాణి. బా, ఎక్కడికి వెళ్ళావు కళ్యాణి? ఎక్కడున్నావు? Daddy, this is not fun anymore. Please don't be childish now. Come on Kalyani, we have to move from here. Kalyani nak jala bhayam vestundi.
లీవ్ ఫ్రమ్ హియర్ పద కళ్యాణి కదులు ఫోన్ మాట్లాడటానికి ఇంత దూరం రావాలా చూడి ప్లేస్ ఎంత లోగ్లీగా ఉందో అసలు ఇలాంటి చోట కార్ ఆపటమే చాలా డేంజర్ ఏదైనా కావాలంటే ఎందుకంత మొండిగా ఉంటావు అవతల మాట్లాడుతుంది మీ నాన్నే కదా సిగ్నల్ రావట్లేదని కట్ చేస్తే ఏమవుతుంది లైవ్ షోలో అసలు ఇంతమంది మధ్యలో కూర్చొని చూస్తేనే భయం వేస్తుంది సినిమా ఫుల్ లెంత్ హారర్ సినిమానా హర్రర్ తో పాటు స్టోరీ కూడా ఉంటుంది హర్రర్ బాగానే ఉంటుంది అదే స్టార్టింగ్ 10 మినిట్స్ అసలు ప్రతి 15 నిమిషాలకు ఒకసారి ఇలానే భయపడతా ఉంటారు ఓకే సో అవును ఓ స్త్రీ రేపు రా అని నిజంగా చాలా ఏళ్ల క్రితం ప్రతి ఇంటి బయట రాసేవాళ్ళు చాలా మందికి తెలిసే విషయం కూడా ఈ అసలు దానికి రీజన్ ఏంటో మీరేమైనా సెర్చ్ చేశారా ఒకప్పుడు 1980s లో తర్వాత నా చిన్నప్పుడు మా ఇంటి గోడల మీద మా అమ్మ రాసేది అనమాట మాది కొత్తంబాపురం అనే విలేజ్ గురిజాల మండలంలో గుంటూరు డిస్టిక్ సో మా విలేజ్ లో అందరు రాసుకునేవాళ్ళు ఎస్పెషల్లీ మా అమ్మ సో అప్పటి నుంచి నాకు మైండ్ లో ఉండిపోయింది అనమాట సో ఏంటి ఓ శ్రీ రేపు రా ఏంటి అనేది సో ఏదో ఒక హర్రర్ సినిమా తెద్దామని అనుకున్నప్పుడు ఇదైతే బాగుంటుంది కదా అని మా అమ్మని అడిగాను మా తాతని మా నాయమ్మని సో ఊళ్ళో వాళ్ళందరిని అడిగాను అనమాట సో అడిగి చాలా రీసెర్చ్ చేసాం సినిమా ఇది స్టోరీ రాయక ముందు ఏంటి ఇంతకి ఓ స్త్రీ రేపురా అని అసలు ఎందుకు రాసేవాళ్ళు ఎందుకు రాసేవాళ్ళు అంటే ఓ స్త్రీ రేపురా అంటే మీ ఇంటి తలుపుల మీద రాసుకోండు దయ్యం రాదు సో ఏంటంటే ఇంటి గోడల మీద రాసుకుంటే ఏమైందంటే దయ్యం వస్తే ఓ స్త్రీ రేపురా రేపు రమ్మన్నారు కానీ రేపు వస్తుంది మళ్ళీ అదే సేమ్ అదే బోర్డు చూసి ఇట్స్ నెవర్ ఎండింగ్ అనమాట సో కీప్ ఆన్ కమింగ్ బట్ నెవర్ ఇంటు అంటే లోపలికి రాదనమాట సో అదే కాన్సెప్ట్ తీసుకొని ఈ స్టోరీ చేయడం జరిగింది సో చాలా ఫేమస్ వర్డ్ ఓ స్త్రీ రేపురా అనేది సో సో ఓ స్త్రీ రేపురాలో ఆ స్త్రీ మీరేనా యాక్చువల్లీ చాలా ట్విస్ట్ ఉంది మూవీలో మీరు ఎంత ఊహించుకున్న స్టోరీలో చాలా యూనో ఇమాజిన్ చేయలేని స్టోరీ ఉంది ఇప్పటి వరకు ఎప్పుడు వినలేదు చూడలేదు స్టోరీ ఉంది నేనే ఐ మీన్ వెన్ ఐ హర్డ్ ఐ వాజ్ లైక్ టోటలీ ఆ వావ్ సీరియస్లీ కొంచెం డబ్బింగ్ రూమ్ లో చెప్పారు కొంచెం భయపడ్డాను కూడా ఎఫెక్ట్స్ యాడ్ అయ్యి ఇంకా నచ్చింది నాకు సో మీరు ఎంత అడిగినా దట్ యూ హ్యావ్ టు వాచ్ ద ఫిల్మ్ వీ డోంట్ వాంట్ టు వేస్ట్ ఆ వన్ టికెట్ ఈవెన్ వన్ టికెట్ సో ప్లీజ్ వాచ్ ఇట్ అండ్ ట్యాగ్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ప్లీజ్ ప్రమోట్ ఆ ఫిల్మ్ ఓకే సో ఓస్తి రేపురా అనేది కంప్లీట్ హారర్ మూవీ అని మాకు టైటిల్ బట్టే అర్థమవుతుంది ఎందుకంటే చాలా ఏళ్ల క్రితం ప్రతి ఇంటి బయట రాసేవాళ్ళు కదా ఓస్తి రేపురా అంటే అది రిలేటెడ్ టు ఒక దయ్యం అని సో ఫుల్ లెంత్ హారర్ మూవీ స్టార్టింగ్ టు ఎండింగ్ లేదు నాట్ ఎంటైర్లీ ఫుల్ లెంత్ ఇట్ ఈస్ హారర్ బట్ ఒక లవ్ హారర్ ఉంది లవ్ సస్పెన్స్ హారర్ కామెడీ కూడా కొంచెం ఉంటుంది నాట్ ఎంటైర్లీ హారర్ హారర్ లో కొంచెం లవ్ ట్రాక్స్ కూడా ఉన్నాయి ఓకే సో ప్రవీణ్ గారు సినిమా అంతా ఎక్కడ షూట్ చేశారు రియల్ ప్లేస్కి వెళ్ళారా లేకపోతే
షూట్ అనేది మేజర్గా మేము హైదరాబాద్ బేస్ చేసాము. అండ్ అదర్ దెన్ దట్ మదనపల్లిలో రెండు సాంగ్స్ షూట్ చేసాము. సో ఓవరాల్గా మేజర్ పార్ట్ అనేది హైదరాబాద్లోనే జరిగింది. ఈవెన్ నైట్ షూట్స్ వీ హావ్ డన్ ఆల్మోస్ట్ 40 డేస్ నైట్ షూట్స్ జరిగినాయి. సో హెవీ ఆల్మోస్ట్ ఈ 9 స్టార్ట్ అయితే ఆల్మోస్ట్ 8 ఫోర్ అయ్యేది అనమాట. సో ఈవెన్ సో మేజర్ ఏంటంటే అశోక్ ద ఓన్లీ పర్సన్ హస్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ ద షూటింగ్ పార్ట్. ఈవెన్ కాల్ చేసి రమ్మంట అది ఇది ఈవెన్ హీరోయిన్స్ కాల్ చేసి రావటం అంతా ద ఓన్లీ పర్సన్ హీ విల్ బి టేకింగ్ కేర్ ఆఫ్ ఆల్ ది అంటే ఏ డిపార్ట్మెంట్ చూసుకున్నా మీకు అన్ని డిపార్ట్మెంట్ తను ఉంటాడు అన్నమాట మేజర్గా. సో అది మాకు కొంచెం ఇన్స్పిరేషన్ గా అనిపించి దెన్ వీ హావ్ టేకెన్ ద స్టెప్. అతనే అంత హార్డ్ వర్క్ చేస్తుండే దెన్ మనం వీ కెన్ హెల్ప్ హిమ్ అని చెప్పేసి మేము వీ జస్ట్ గెట్ ఇట్ అండ్ అన్నీ గుడ్ దాన్ని మంచిగా చేస్తాం అనుకుంటున్నాం. సో దాన్ రెస్ట్ ఆఫ్ గాడ్ ఓన్లీ. సో సినిమా ప్రొడ్యూసర్ డైరెక్టర్ కాబట్టి ఆటోమేటిక్ గా అంత కేరింగ్ తీసుకున్నట్టున్నారు మేబీ. అలా ఏం లేదు. సో ఇంకా బర్డెన్స్ ఎక్కువ అవుతాయి బేసికల్ గా చెప్పాలంటే. ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ అంటే క్రియేటివిటీ పార్ట్ అనేది కొంచెం పక్కన పెట్టి కమర్షియల్ వాల్యూస్ అండ్ బడ్జెట్ విషయాలు కూడా ఆలోచించాల్సి ఉండదు. ఒక ప్రొడ్యూసర్ ఉంటే అవి అవాయిడ్ చేయొచ్చు. ఓకే. సో ఇప్పుడు మనం గీతాంజలి సినిమా కానీ చంద్రముఖి సినిమా కానీ రాజుగారు గది ఇలా చూసుకుంటే మొత్తం స్టోరీ అంతా ఒక బిల్డింగ్ లోనే జరుగుతుంది డిఫరెంట్ క్యారెక్టర్స్ మధ్య. బట్ ఈ ఓ స్త్రీ రేపురా అనేది ఒక ఊరు చాలా ఊర్లలో రాశారు ఆ టైటిల్ ని. సో ఎలా మూవీ అనేది ఫార్వర్డ్ అవుతుంది? కథ ఒక బిల్డింగ్ లో పెట్టి ఒక హౌస్ లో పెట్టి తీసే కథ కాదు ఇది. ఎందుకంటే ఇది ఒక ఒక ఆల్రెడీ నోన్ ఫ్యాక్ట్ ఇది. సో ఓ స్త్రీ రేపురా అనేది పల్లెటూరులో జరిగే కథ. సో ఎందుకంటే వాళ్ళే రాసుకునే వాళ్ళు ఎక్కువగా. సో అలాంటి కథని ఒక పల్లెటూరే చూపించకూడదు. సో అసలు దేశ అంటే మన మన ఆంధ్రప్రదేశ్ మొత్తం ఎలా స్ప్రెడ్ అయింది దాన్ని. సో చాలా డిఫికల్టీస్ ఉన్నాయి యాక్చువల్గా. మేము ఎంచుకున్నది డిఫికల్టీస్ ఎంచుకున్నాము బట్ చాలా వరకు సక్సెస్ అయిపోయాం. సో ఏంటంటే ట్రైలర్ చూశారు ఇప్పుడు ఫస్ట్ 10 మినిట్స్ చూశారు అది విలేజ్ బ్యాక్గ్రౌండ్ కంప్లీట్లీ అవుట్ సైడ్ అనమాట. సో అలానే మూవీ మొత్తం కంటిన్యూ అవుతుంటుంది. సో సిటీ బ్యాక్గ్రాప్ టు 1980s బ్యాక్గ్రాప్ మారుతూ ఉంటుంది. సో ప్రతి 10 నిమిషాలకి ఒక ట్విస్ట్ కంపల్సరిగా భయపడతారు. చాలా భయపడతారా? ఖచ్చితంగా. అంటే బిఫోర్ రిలీజ్ సినిమా రిలీజ్ అవ్వకముందే ఫస్ట్ 10 మినిట్స్ మీరు నాకు తెలిసి నేమ్ కార్డ్స్ పడుతుంటాయి, టైటిల్ కార్డ్స్ పడుతుంటాయి. అలా 10 మినిట్స్ ఫస్ట్ రిలీజ్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి? మెయిన్ రీజన్ ఏం లేదు. చిన్న సినిమా బేసికల్ గా ఎక్కువగా ప్రమోట్ చేసుకోలేకపోయాం. ఎందుకంటే బడ్జెట్ చాలా మాకు సపోర్ట్ ఎవరు లేరు. సో అందుకని ఫస్ట్ 10 మినిట్స్ ఆడియన్స్ చూపించి వాళ్ళు నచ్చితే రేపు థియేటర్లకు వస్తారు. సో అందుకని అదే రీజన్ వల్ల ఫస్ట్ 10 మినిట్స్ చూపించడం. అంటే హారర్ మూవీస్ ని బాగా ఇష్టపడే వాళ్ళైతే ఖచ్చితంగా మీ సినిమాని చూస్తారు. ఎందుకంటే ఫస్ట్ 10 మినిట్స్ ఎంత మంది ఉన్నా కూడా భయమేసింది చూస్తుంటే. సో ఓకే దీక్ష, టైటిల్ రోల్ మీరా కాదని చెప్పొద్దు, మరి మీ రోల్ ఎలా ఉంటుంది సినిమాలో? నాది లవ్ స్టోరీ అండి. నేను నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట. యాక్చువల్లీ ఏంటి స్త్రీ, ఓ స్త్రీ రేపురా అంటే వాట్ ఈజ్ ఓ స్త్రీ రేపురా? ఐ రియలీ వాంటెడ్ టు నో అబౌట్ ఇట్. ఐ వాంట్ టు చెక్ విత్ ఇట్ గూగుల్ అన్ని చాలా చాలా ట్రై చేస్తూ ఉంటా. కానీ తర్వాత ఆ స్త్రీ ఎవరో ఉంటారో అది నాకే వస్తుందా అది దట్ ఐ డోంట్ వాంట్ టు రివీల్. బట్ ఇట్స్ వెరీ మచ్ వెరీ ఇంట్రెస్టింగ్ రోల్ విచ్ ఐ ప్లేడ్. కొంచెం పర్ఫార్మెన్స్ కూడా ఉంది నాది దాంట్లో. సో యా, అంటే మీది సినిమా అంతా గ్లామర్ కాకుండా కామన్ నార్మల్ గ్లామర్ లైక్ రుటీన్ గా ఎలా ఉంటుంది ప్రాపర్ గా గ్లామర్ గా సెక్సీగా చూపడం కాకుండా న్యాచురల్ గా ఉంది. ఇట్స్ వెరీ మచ్ న్యాచురల్ అండ్ నా ఏజ్ లాంటి లవ్ స్టోరీ. అండ్ యా, ఇది ఒకటేకి నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఐ వాంటెడ్ టు నో వాట్ ఈస్ ఓసీ లైక్ లైక్ ఆల్ ఆడియన్స్ వాంటెడ్ టు నో ఓసీ ప్రేక్షకుడు టైటిల్ చూసి ఎలా వస్తాడు. సేమ్ అలాంటి క్యారెక్టర్ ఇప్పుడు ఆడియన్స్ కి ఎలా ఉంది ఓ శ్రీ రేపురా గురించి దే వాంటెడ్ టు నో సేమ్ వే ఈవెన్ ఐ వాంటెడ్ టు నో అబౌట్ ఇట్. సో దట్ ఈస్ మై రోల్ అండ్ ఇట్స్ రియలీ. అంటే స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు క్యారీ అవుతుందా మీ క్యారెక్టర్ అనేది? ఎస్ అవుతుంది, అది డైరెక్టర్ కే తెలుసు బికాజ్ నేను చేసి మర్చిపోతా ఉంటాను సీరియస్లీ. అండ్ యా, చాలా బాగుంది. నాకైతే ఐ లైక్ ఇట్ బట్ ఐ డెంట్ సీ ద ఫిల్మ్. దట్ ఈస్ ఓన్లీ థింగ్ ఐ ఆల్వేస్ యూనో కర్స్ హిమ్ వై డెంట్ యు షో మీ అనేది. బట్ భయం అవుతుంది, ఇప్పుడే భయం అవుతుంది. సో దట్స్ వై ఐ యామ్ గోయింగ్ విత్ ఫ్యామిలీ. మీరు షూట్ చేస్తున్నప్పుడు భయపడ్డారా అసలు? లేదు, నేను భయపడను, ఎప్పుడు భయపడిపిస్తాను అందరికీ.
ఒకసారి భయపెట్టాం కానీ భయపడలేదు. అంటే హారర్ మూవీస్ చేసేటప్పుడు చాలా మంది లొకేషన్స్ లో తెలియకుండానే భయం ఫీల్ అవుతుంటారు కదా, మీకు ఎప్పుడు అనిపించలేదు? అసలు లేదు, ఎప్పుడు అనిపించలేదు అనిపించలేదు. బట్ ది 1980s బ్యాక్ డ్రాప్ ఏదైతే ఉందో దాంట్లో ఇంకొక పేరు ఉంటుంది అన్నమాట. సో ఆ అమ్మాయికి అసలుగా క్రేన్ ఎక్కిచ్చి షూట్ చేసేటప్పుడు నైట్ 3:00-4:00 దేయాలి కనపడ్డాయి అని. సో అక్కడ షూటింగ్ ఆపేసి దానికోసం చూడటం, కెమెరామెన్ కనపడ్డాయి అని. సో చాలా మంది 4-5 రోజులు అంటే ఆ ఊరు ఎలా ఉంటుంది అంటే కాచివాణి సింగారం అనమాట ఆ ఊరి పేరు, ఉప్పల్ దగ్గర. సో ఫిర్యాజి కూడా అవతల అనమాట. సో అన్ని పాడుకున్న నీళ్లు మీ సెలెక్ట్ చేసుకున్న కూడా అలాంటిదే, 1980s బ్యాక్ డ్రాప్ లుక్ రావాలని. అంతా చాలా నాచురల్ గా వెళ్ళింది మూవీ, అంటే లొకేషన్స్ కానీ కాస్ట్యూమ్స్ ఆర్ మేకప్ ఆర్ యాక్టర్స్ ద వే వి యాక్టెడ్ చాలా చాలా నాచురల్ గా వెళ్ళింది. లైక్ మేమే మాకే చాలా నచ్చింది అంటే వి ఆర్ వెరీ మచ్ షూర్, అంటే నార్మల్లీ మేము యాక్ట్ చేసాము అనేసి కాకుండా ఐఎమ్ వెరీ మచ్ షూర్ కి ఒక మూవీ బయట వచ్చాక చాలా చాలా మందికి రీచ్ అయ్యాక చాలా థియేటర్స్ రీచ్ అయ్యాక వి గోయింగ్ టు యునో గెట్ గ్రేట్ రెస్పాన్స్. చాలా కాన్ఫిడెంట్ అయితే ఉంది, బట్ పబ్లిసిటీ జస్ట్ బికాస్ ఆఫ్ పబ్లిసిటీ కొంచెం థియేటర్స్ అంటే యాక్చువల్ గా తెలియని టైటిల్ తెలియని స్టోరీ అయితే వేరు, కానీ ఓ స్త్రీ రేపురా అనేది చాలా మందికి తెలిసిన విషయం, చాలా ఊర్లలో కూడా తెలిసిన విషయం కాబట్టి ఇది టైటిల్ ఈజీగా టైటిల్ వాజ్ వెరీ మచ్ క్యాచ్ లైక్ వీ డింట్ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ ఆర్ గివ్ ఎనీ ఎక్స్ప్లెనేషన్ అబౌట్ ద టైటిల్ ఏంటి. ఓ స్త్రీ రేపురా, ఓకే వీ హర్డ్ అబౌట్ ఇట్, వీ యూస్ టు డూ దిస్, వాళ్ళే చెప్పేశారు సగం అయితే. మాకు కూడా కొంచెం ఐడియాస్ వచ్చాయి దాంతో. ఓకే, సో ప్రవీణ్ గారు దీక్ష కాకుండా ఇంకా వేరే రోల్స్ లో మేజర్ రోల్స్ లో ఎవరెవరు ఉన్నారు ఈ సినిమాలో? ఆశీష్ గాంధీ వన్ ఆఫ్ లీడ్ రోల్ అండ్ వంశీ అండ్ శృతి మోల్. సో వాళ్ళిద్దరిది 1980s మెయిన్ కాన్సెప్ట్ అక్కడే ఉంటుంది. సో వాళ్ళది కమ్ టు ది మీరు యాక్చువల్ గా డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ అనుకుంటారు ఎక్కువగా రివీల్ చేయొద్దని, బట్ హీరోయిన్స్ చాలా తక్కువ మంది ఉంటారు అసలు రివీల్ చేసి స్టార్ట్ నార్మల్లీ చెప్పేస్తారు, ఇంకా ఏం దొరకక అన్ని స్టోరీలే చెప్పేస్తారు. బట్ ఐఎమ్ ట్రైంగ్ టు సేవ్ మై ఫిల్మ్ బికాస్ వి రియలీ వర్క్ సో హార్డ్, అందరూ ఈక్వల్ గా హార్డ్ వర్క్ చేస్తారు. చాలా దోమలు ఇవి అవి ఇవి వర్క్డ్ బికాస్ వి నో వాట్ ఈస్ ద రిజల్ట్ గోయింగ్ టు కమ్ టుమారో. సో వి స్టోరీ చాలా బాగుంది, డైరెక్షన్ వాజ్ గుడ్, కెమెరా వర్క్ వాజ్ గుడ్, వి డిడ్ ఆ బెస్ట్. సో అందుకే వి ఆర్ ట్రైంగ్ టు యునో మ్యాక్స్ ఎంత అయితే అంత వీఆర్ ట్రైంగ్. టుడే ఇస్ ద ఫస్ట్ డే ఆఫ్ మై ప్రమోషన్ యాక్చువల్లీ, 1 week నుంచి ఐఎమ్ నాట్ ఇన్ సిటీ అండ్ ఐ వాస్ మిస్సింగ్ ప్రమోషన్. ఐ వాస్ టెలింగ్ హిమ్ ప్లీజ్ చేయండి ఎంత అవుతుంది అంత ట్రై టు రీచ్. సో రెస్ట్ ఆఫ్ మై టీమ్ వాస్ డూయింగ్. సో టుడే ఇస్ ద ఫస్ట్ డే సెకండ్ ప్రమోషన్. సో ఇప్పుడు దీని తర్వాత డైరెక్ట్ లొకేషన్ షూట్కి వెళ్ళాలి. ఓకే, జస్ట్ మేనేజింగ్ రైట్. సో మీరు చెప్పండి, అంటే 1980స్లో ఒక స్టోరీ ఉంటుంది, మళ్ళీ ఇప్పుడు జనరేషన్లో తిను ఎంక్వైరీ చేసే స్టోరీ, అంటే రెండు ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది, ఇప్పుడు స్టోరీ రెండు ఉంటాయా? ప్రెజెంట్ బ్యాక్ డ్రాప్ టు ఆ కథకి వెళ్తుంది. చెప్పాను కదా ఎక్స్ చెప్పొద్దు చూడు పట్టుకున్నారు. సరే ఏం క్వశ్చన్ అడగాలి మీరే చెప్పండి నేను అడిగిన పోనీ ఏం అడగాలి. సో యూ కాట్ ఇట్. మనకి చాలా తక్కువ టైమే ఉంది, ఆల్మోస్ట్ ఇంకో 10 hours. సో ఆఫ్టర్ దట్ సో మరి హారర్ మూవీస్ అంటే ఆర్ఆర్ అనేది చాలా ఇంపార్టెంట్, అదే అసలు సినిమాకి కనెక్ట్ చేస్తుంది ఆడియన్స్ ని, ఆర్ఆర్ అనేది అంత ఇంపార్టెంట్. మీ సినిమాకి ఎవరు వర్క్ చేస్తారు? ఘంటసాల విశ్వనాథ్ మ్యూజిక్ డైరెక్టర్ అండి. సో అంటే ఒక సినిమాకి వచ్చేసరికి ఒక 4 pillars ఉంటాయి యాక్చువల్ గా, రైటింగ్ డిపార్ట్మెంట్ కానించి తర్వాత మ్యూజిక్ డిపార్ట్మెంట్ తర్వాత కెమెరా డిపార్ట్మెంట్ అండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్. ఈ 4 departments కలిస్తేనే ఒక సినిమా ఒక డైరెక్టర్ని లిఫ్ట్ చేస్తాయి అనమాట ఈ 4 departments అండ్ ఎడిటింగ్ ఆల్సో. సో ఈ డిపార్ట్మెంట్స్ అందరూ నాకు అంతకుముందు ఫ్రెండ్సే. సో ఈ ఫ్రెండ్స్ అందరినీ ఒక సినిమా చేద్దాం అనుకున్నప్పుడు ఎక్కడికో బయటకు వెళ్ళడం, ఎందుకు టాలెంట్ గ్రౌండ్ లెవెల్లో చాలా ఉంది, సో అది బయటకు రావట్లేదు యాక్చువల్గా. సో అందరం కలిసి చేశాం, రైటర్ వచ్చేసి పవన్ రాచేపల్లి అండ్ ఘంటసాల విశ్వనాథ్ మ్యూజిక్ డైరెక్టర్, ఎడిటింగ్ రామ్. సో ఇలా చేశామండి. అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం అదిరిపోద్ది, ఎందుకంటే చాలా మంది చెప్పారు కూడా, సో మేము చెప్పింది కాదు. సో కంపల్సరిగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో జనాలకి ఆ రేంజ్ లో భయపెట్టేస్తారు. ఓకే, సో హి హస్ డన్ ఏ వెరీ గుడ్ జాబ్. రైట్, సో మాకు యాక్చువల్ గా ట్రైలర్ రిలీజ్ చేసి ప్రేక్షకులను అట్రాక్ట్ చేస్తారు, బట్ మీరు ప్రేక్షకుల కోసం ఫస్ట్ 10 minutes సినిమానే రిలీజ్ చేశారు.
నిజంగా భయపడ్డానండి నేనైతే హారర్ నేను కూడా భయపడ్డాను నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఐ డింట్ ఈవెన్ గివ్ మై డబ్బింగ్ ఐఎమ్ సీయింగ్ ఫర్ ద ఫస్ట్ టైం అండ్ ఐ రియలీ వాంట్ టు నో వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ నెక్స్ట్ ఓకే సో మీరు టెన్ అవర్స్ వెయిట్ చేసి రేపు చూడండి అయితే యా ఓకే సో హారర్ సినిమాని లైక్ చేసే వాళ్ళు ఖచ్చితంగా ఓ స్త్రీ రేపు రా సినిమాని చూస్తారు అండ్ ఇక్కడ రిలీజ్ చేశారు మీ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్